శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అస్తమిస్తున్న సూర్యుడు అన్నాడట, నా పని ఇక ఎవరు చేస్తారు అని. ఆ పని నేను చేస్తాను ప్రభు అన్నది ఆత్మవిశ్వాసం నిండిన ప్రమిద. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరతృతువు, శుక్లపక్షం, నవంబర్ 7, 2021 ఆదివారం. తిది తదియ సాయంత్రం 4:21 వరకు తదుపరి చవితి. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 9:05 వరకు తదుపరి మూల. యోగం అతిగండ రాత్రి 7:09 వరకు తదుపరి సుకర్మ. కరణం గరిజ సాయంత్రం 4:21 వరకు తదుపరి వనిజ. రాత్రి 2:46 వరకు తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:07. సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం ఉదయం 8:32. చంద్రాస్తమయం రాత్రి 7:58. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:09 నుండి 5:35 వరకు. యమగండం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:43 నుండి 4:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:49 వరకు. వర్జం తెల్లవారుజామున 4:19 నుండి 5:46 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:13 నుండి 2:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. శుభ గడియలు ఉదయం 6:51 నుండి 9:04 వరకు. తిరిగి సాయంత్రం 6:03 నుండి 8:04 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:17 వరకు. నవంబర్ 7 ఆదివారం. ఈరోజు ఉన్న తిథులు శుక్లపక్ష తదియ తదుపరి చవితి. ఈ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. ఒకవేళ ఏదైనా లగ్నముహూర్త బలం బాగుంటే తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు చంద్రుడు రాత్రి 9:05 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోను, సూర్యుడు తులారాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 9:05 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. తారాబలం ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర. మూల నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభద్ర, రేవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. భారతదేశంలో ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధించడంలో దోహదపడ్డ రాజకీయ నాయకులు భారతరత్న గ్రహీత సి సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. భారత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి విజేత చంద్రశేఖర్ వెంకటరామన్ గారి జయంతి. భౌతిక రసాయన శాస్త్రవేత్త 2 నోబెల్ బహుమతులు పొందిన మేరీ క్యూరీ గారి జయంతి. భారత స్వాతంత్ర సమరయోధులు, పార్లమెంటు సభ్యులు, రైతు నాయకులు ఎన్జి రంగా గారి జయంతి. బహుముఖ ప్రజ్ఞాశాలి సినీ నటులు కమల్ హాసన్ గారి పుట్టినరోజు. సినీ నటి
అనుష్క శెట్టి గారి పుట్టినరోజు. సినీ నేపథ్య గాయకులు కార్తీక్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 7 ఆదివారం దినఫలాలు ఒక్క మాటలు. మేష రాశి, మీ నమ్మకం నిజమవుతుంది. వృషభ రాశి, ఆనందంగా గడుపుతారు. మిథున రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి, నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సింహ రాశి, శుభవార్త వింటారు. కన్యా రాశి, మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులా రాశి, పొగడ్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి, ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి, శ్రమ అధికంగా ఉంటుంది. కుంభ రాశి, మంచి యోగం ఉంటుంది. మీన రాశి, మీకు కావాల్సిన సహాయం అందుతుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.